హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే, మనకి సదర్లాండ్ నుంచి అయితే వచ్చింది. సదర్లాండ్ లో మనకి ఫ్రెషర్స్ కింద ఫుల్ టైం రోల్ అయితే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో మీ అందరికీ ఆల్రెడీ సదర్లాండ్ గురించి తెలుసు. సో దాంట్లో ఏంటి అంటే, మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని, అంటే అది కోడింగ్ బేస్డ్ అయితే కాదు, నాన్ కోడింగ్ బేస్డ్ జాబ్సే. దాంట్లో కొన్ని టెలికాలర్ కింద, చాట్ సపోర్ట్ కింద, ఈమెయిల్ సపోర్ట్ కింద యాజ్ ఏ ఫ్రెషర్కే వాళ్ళు 2.5 నుంచి 3.2కి అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ నోటిఫికేషన్ అయితే. అంటే ఎవరైతే కోడింగ్ సైడ్ కాకుండా నాన్ కోడింగ్ సైడ్, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇదైతే సూపర్ ఆపర్చునిటీ అని అయితే నేనైతే చెప్తానమాట. ఎవరు అప్లై చేసుకోవాలనే విషయానికి వచ్చినప్పటికీ, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, బిలో ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎవరైనా కూడా ఈ పర్టికులర్ జాబ్కి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో శాలరీస్ చెప్పినప్పటికీ ఆల్రెడీ చెప్పాను కదా, 3.5 నుంచి 4.2కి అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే మనకైతే పర్టికులర్గా ఇవ్వలేదు, మ్యాక్సిమం అయితే బెంగళూరు లొకేషన్లో ఉండబోతుంది అనమాట. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూసిన తర్వాత మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, దాంతోపాటు మీరు ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాల కోసం నేనైతే చెప్తూ ఉంటాను. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా, సదర్లాండ్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ 2023 డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఫ్రెషర్కి టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్. సో మీకు ఇందా చార్ట్ సపోర్ట్ అని చెప్పాను కదా, సారీ. సో టెక్నికల్ సపోర్ట్, చార్ట్ సపోర్ట్ అనమాట. ఫుల్ టైం అయితే మనం అయితే వర్క్ చేయాలి. మనకైతే ఇందులో 24/7 అయితే ఉంటాయి, ఆన్ కాల్స్ ఉంటాయి, ఈమెయిల్ చార్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం అయితే దాంట్లో అయితే వర్క్ అయితే చేయబోతున్నాం. ఇది మీ పర్టికులర్ జాబ్ యొక్క రోల్. ఎవరు అప్లై చేస్తుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ ఏదైతే ఉందో, ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అయితే ఉంది కదా, క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా, బెంగళూరు లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది అయితే ఉంది కదా, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కొట్టింది. లేదు, నేను ఒకసారి మా ఫ్రెండ్కి రిఫర్ చేస్తాను అంటే మన ఛానల్ లింక్ ఉంది కదా, ఛానల్ లింక్ అయితే వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మీ రెజ్యూమ్ని అయితే డ్రాప్ చేస్తాం. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీ ఫోన్ నెంబరు. అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీకు ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టద్దు, ఓకే, పెట్టమని చెప్పను. సో ఇక్కడ ఏంటంటే 0+ అనమాట, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ పనిచేయరు, ఓకేనా. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఇవ్వండి, మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని అయితే ఇవ్వండి, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, మీ రెజ్యూమ్ని డ్రాప్ అండ్ డ్రాప్ చేయండి. ఇకపోతే మీ రెజ్యూమ్ని కనుక ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు హైరింగ్ మేనేజర్కి ఎలాంటి మెసేజ్ పెట్టాలని చెప్పింది. సో నేను ఆల్రెడీ హెచ్ఆర్కి ఎలాంటి మెసేజ్ పెట్టాలి అనే దానికోసం ఒక డెడికేషన్ వీడియో అయితే చేశాను, దాంట్లో అయితే ఎలా రాయాలనే దానికోసం చెప్పాను అనమాట. సో ఒకవేళ చూడకపోతే అది కూడా చూసి ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసి, ఇక్కడైతే నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, నెక్స్ట్ అనే బటన్ మీద చూసినట్లయితే మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా ప్రివ్యూ అయితే వస్తుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత హ్యాపీగా ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు అప్లై చేసినట్టు అవుతారనమాట. ఓకే, ఇటువంటి జాబ్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఎంతమంది అప్లై చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో లైక్ ద్వారా తెలియజేయండి. ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తూ ఉంటాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, TejaBhai. Yeah.